కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడలా నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గూర్చి అది వివరించినా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను.